హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మంచు మనోజ్ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు. అంతేకాక మంచు ఫ్యామిలీలోనే విభిన్న వ్యక్తిత్వం ఇతని సొంతం. అయితే తాజాగా మనోజ్ గురించి ఓ న్యూస్ వైరల్గా మారింది. మంచు మనోజ్ మొదట ప్రేమ వివాహమే చేసుకున్నప్పటికీ భార్య ప్రణతికి విడాకులిచ్చాడు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద సంచలనమైంది. వైవాహిక జీవితంలో ఇబ్బందుల కారణంగా సినిమాలకు దూరమైన మంచు మనోజ్ గత ఏడాది అహం బ్రహ్మాస్మి అనే కొత్త తరహా చిత్రాన్ని ప్రకటించాడు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండగా ఎంఎం ఆర్ట్స్ పతాకంపై మంచు ఫ్యామిలీలోని వాళ్లంతా స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక విడాకులు తీసుకున్న తర్వాత మంచు మనోజ్ మరో వివాహం చేసుకోబోతున్నాడని ఎప్పటినుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు అన్ని మీడియా సంస్థల్లో ఈ వార్త హైలైట్ అవ్వడంతో సోషల్ మీడియాలోనూ వైరల్ అయిపోయింది. దీంతో ఇదంతా అవాస్తవమని అతడు చెప్పాడు. మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్న సమయంలోనే తాజాగా అతడు చేసిన పని సెన్సేషన్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ యంగ్ హీరో హైదరాబాద్లోని సీతాఫల్ మండీ దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపానికి మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికారెడ్డితో కలిసి వచ్చాడు. తర్వాత అక్కడ పూజలు చేశాడు. భూమా మౌనికారెడ్డితో మంచు మనోజ్ కలిసి పూజలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఇప్పుడు కలిసి పూజలు చేశారని అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు మనోజ్ను దీనిపై ప్రశ్నించగా మంచి రోజు చూసుకుని చెప్తా అని చెప్పి మరిన్ని డౌట్లు పెంచేశాడు. మంచు మనోజ్ గతంలో తన భార్య విడాకులు ఇచ్చినట్లుగానే మౌనికారెడ్డి కూడా తన భర్తతో విడిపోయారు. అలా చాలా రోజులుగా ఒంటరిగా ఉంటున్న వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక మౌనిక భూమా నాగిరెడ్డి శోభారెడ్డి దంపతుల కుమార్తె. ఈమె సోదరి అఖిలప్రియ. గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.